పెట్రోల్ బ్లాక్ అయినట్టుంది సార్. సరే దిగు చూడు. బాబు బండి కొంచెం ఆపు. ఏమిటయ్యా ఇన్ని బళ్ళు కట్టుకెళ్తున్నారు? పక్కన ఏమైనా తిరణాలు జరుగుతుందా? లేదండి, 15 ఏళ్లుగా కొండవీట్లో ఆగిపోయిన కేసులో ఇవాళ తీర్పు చెప్పబోతున్నారు. అది ఇందామని వెళ్తున్నాం. తీర్పా? ఎవరు చెప్పేది? చంద్రాయుడు గారు. అదేమిటయ్యా గొడవలు అయితే మీరు కోర్టుకు రారా, ఊళ్ళోనే పరిష్కారం చూసుకుంటారా? అవునండి, పెదరాయుడు గారు బతికున్నంత కాలం ఆయనే తీర్పులు చెప్పేవారండి. రేపు తీర్పు చెప్పాలనుగా ఈ రోజు రాత్రి పెదరాయుడు గారు చనిపోయారండి. 15 ఏళ్ల తర్వాత ఈయేళ చిన్నరాయుడు గారు ఆ గొడవలో తీర్పు చెప్పబోతున్నారండి. 15 ఏళ్ళు ఎందుకు ఆగారు? 25 ఏళ్లు నిండితే తప్ప రచ్చబడమే తీర్పు చెప్పడానికి లేదండి. రై పని రండి. కోర్టు కంటే ఒక వ్యక్తి ఇచ్చే తీర్పుకి ఎంత గౌరవం ఇస్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరో చూడాల్సింది, ఆ తీర్పు ఏమిటో తెలుసుకోవాల్సింది. కారు వెనక దిగు. నెలకితం మూతపడ్డ అమ్మోరు గుడి తెరిసేది మూసేది ఈ రోజుతో తేలిపోద్ది. ఆ రోజుల్లో పెదరాయుడు గారు మండపంలో కూర్చొని తీర్పు చెప్తుంటే పక్కూళ్ళో ఉన్న లాయర్లు కూడా వచ్చి చూసేవారు. మల్లగా పశుపతి గారు కూర్చో. ఉంచుకున్న దానికోసం గుడినే ముంచినోడు. ఆ దౌర్భాగ్యుడికి మనం మర్యాద ఇచ్చేదేంద్రా? కూర్చోరా. ఎవడ్రా వాడు? ఎవడ్రా వెనక నుంచి కోసిన పిరికినాయాలు? దమ్ముంటే మా అక్క గురించి మాట్లాడినాడు ఎవడో, ముందుకండ్రా. చంద్రాయుడు గారు వచ్చారు. చాలా చిన్న కుర్రాడు, ఇతనేం చెప్తాడు తీర్పు? గట్టిగా అనమాకండి, జనం వింటే తన్నినా తంతారు. చంద్రాయుడు గారు వచ్చేస్తున్నారు. వంశపారంపర్యంగా ఈ కొండవీటి గ్రామం మా కుటుంబానికి ఇస్తున్న గౌరవాన్ని కాపాడతానని, నీతి న్యాయం ధర్మం తప్పకుండా న్యాయ విచారణ జరుపుతానని నేను పుట్టిన ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. కేసు వివరించండి. అయ్యా, 15 సంవత్సరాల క్రితం చక్రపాణి అనే మాస్టారు పంచాయతీకి 10 ఎకరాల పొలం రాసిచ్చారు. అందులో అందరూ చందాలు వేసుకుని అమ్మవారి గుడి కట్టించారు. అప్పుడు కామేశ్వరి అనే ఈవిడ నర్సుగా ఉండేది. కానీ గుడి కట్టిన 4 రోజులకే ఈ కామేశ్వరి ఆ పొలం చక్రపాణి మాస్టర్ తనకు అమ్మారని, అందువల్ల గుడి తెరవడానికి వీల్లేదని ఆపేశారు. కామేశ్వరి గారు, భారతీయుల్లో చాలా మంది హిందువులు, వారికి దైవభక్తి ఎక్కువ. ఆలయం మూసి ఉంచడం న్యాయం కాదు, ధర్మం కాదు. కావాలంటే మీరు కొన్న 10 ఎకరాల బదులు మన గ్రామంలోని మరొక చోట 10 ఎకరాలు రాసిస్తాను. అక్కర్లేదు, నాకు ఆ పొలమే కావాలి. కావాలంటే గుడిని తీసుకెళ్లి మీరిచ్చే పొలంలో పెట్టుకోండి. అంతస్తు పెరగవచ్చు, కానీ అహంకారం పెరగకూడదు. గుడి కదులుతుందా? అది కాదురా బామర్ది. ఎలా గెలంటావంటి? తీర్పు చెప్ప చంద్రారెడ్డి గారిని గౌరవించు. సరే.
పాలిచ్చే ఆవును కొమ్ము పిండితే పాలు రావు, పొదుగు పిండితేనే పాలొస్తాయి. ఏడుకొండల వాడు తిరుపతిలోనే ఎందుకుండాలి, సాయిబాబా షిరిడీలోనే ఎందుకుండాలి? అది పవిత్రత. నేను నా పొలం వదులుకోను. అసలు ఆవిడ ఆ పొలం కొనలేదని అందరూ అనుకుంటున్నారండి. నోర్మయ్య, నేను ఆ పొలం కొన్నట్టు ఈ దస్తావేజులే రుజు. కావాలంటే చదువుకోండి. చక్రపాణి మాస్టర్ గారు స్వయంగా సంతకం చేసిన దస్తావేజులు అవి. చక్రపాణి మాస్టర్ స్వయంగా సంతకం చేశారా? అవును. ఇంకేముంది, అయిపోయాడు. ఫినిష్. కాసేపు ఓపి పట్టచ్చుగా. చక్రపాణి మాస్టారు నవంబర్ 1977 సంవత్సరంలో వచ్చిన తుఫాన్లో చనిపోయారు. అవునా? అవును. ఈ పత్రాలు 1978 జనవరిలో రిజిస్టర్ అయ్యాయి. అంటే మాస్టారి శవం రిజిస్టర్ చేసిందా? చక్రపాణి మాస్టార్ అంటే అంతా బడిపంతులు అనుకుంటారు, కానీ ఆయన కుస్తీలు నేర్పేవారు. ఆయనకు చదువు రాదు, నిశాని, వేలుముద్ర వేసేవారు. కానీ ఇక్కడ చక్రపాణి మాస్టార్ సంతకం ఉంది. చదువు రాని ఆ మనిషి సంతకం ఎలా చేశారు? సుబ్బారావు, ఇదే కేసు మన కోర్టులకు వస్తే తీర్పు చెప్పడానికి ఎన్నేళ్ళు పడుతుందంటావు? అట్ట ఇట్ట చేసి 10-15 ఏళ్ళు పడుతుందండి. కాబట్టి పొలం పంచాయతీకే చెందుతుందని తీర్పు చెబుతూ 15 సంవత్సరాలుగా పంటను అనుభవించిన పశుపతి గారు దేవాలయానికి 2 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తున్నాను. గ్రామాన్ని, గ్రామ దేవతని మోసం చేసిన ఈ కామేశ్వరి గ్రామస్తులందరి ముందు చెంపలు వాయించుకొని క్షమాపణ చెప్పాలని తీర్పు చెబుతున్నాను. నన్ను క్షమించండి. పదిహేను ఏళ్ళైనా పట్టాల్సిన ఈ కేసుని ఈ కుర్రాడు 15 నిమిషాల్లో తెలిసిపారేచాడంటయ్యా? అతను ఏమన్నా మీలా జీతం తీసుకున్న మనిషి ఏంటండి? చదువు లేని తీర్పు అలాగే ఉంటదండి. పట్నం అనమంటారా? ఒళ్ళంత జోరుగా వస్తున్నాయి. నువ్వు ఏమి అనుకోద్దు. రే రావడు, బండి పక్కది. చెన్రాయుడు, భుజం మీద కండువా ఉండేసరికి కండకావరంతో తీర్పు చెప్తావా? రే అచ్చుబుచ్చి, ఈ తుండు కింద పడితే అమ్మ బాధపడుతుంది. జాగ్రత్త చూడు. ఆ తుండు నేను భుజం మీద వేసుకుంటే తీర్పు చెప్పడానికి వెళ్తున్నట్టు, నడుము కట్టుకుంటే దేవాలయంలో పూజకు బయలుదేరినట్టు, తీసి పక్కన పెట్టానంటే మీలాంటి వాళ్ళని బడుతు పూజ చేయటానికి సిద్ధపడినట్టు. Ah!
వీళ్ళందరినీ రచ్చబండకి తీసుకెళ్ళి ఇక్కడే ఒక్కొక్కటి బండి బయలింది కదరా, ఇంకా రచ్చబండి ఎందుకు? బట్టలు అక్కడ నలగలేదు కదా, మళ్ళీ అమ్మ బాధపడుతుంది. మళ్ళీ పూలాగా ఉన్నాయి బాబు. లే నన్ను చంపమని వాళ్ళని పంపావు నువ్వు. ఈ సాక్ష్యంతో రచ్చబండ దగ్గర నిన్ను ఊరి తీయమని నేను తీర్పు చెప్పవచ్చు. అయినా ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నానో తెలుసా? నీ వెనక నిలబడ్డ నా అక్క కూతురు మొహం చూసి. ఇప్పటికే తల్లి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డను చేయడం ఇష్టం లేక వదిలేస్తున్నాను. తీర్పు నీకు కష్టమైనా ఎదురు తిరిగితే నీకే నష్టం. నీ మొదటి పెళ్ళం తమ్ముడనా? నా తమ్ముడిని తల్లి పోతుంటే అలా చూస్తూ ఊరుకున్నావు? వాడి శరీరం ఒక్కే, ఏం చేయలేం. వాడి మనసు మల్లె పువ్వు, దాన్నలి పారేయాలి. అవునవును, మల్లెపూలాగా హాయిగా నర్సు వృత్తిలో ఉన్న నన్ను అలాగే చేసావుగా. నీ కోసం మొదటి భార్య గొంతు కూడా నలిపారేశాడుగా. పెదవా, ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదు. నేనేమి లైసెన్స్ ఉన్న పెళ్ళాను కాదు దబాయించి మాట్లాడడానికి. మెల్లమెల్లగా దువ్వి చల్ల చల్లగా సంపాదించాలి రా. రాయుడేసిన సేను రత్నాలు పండే కోసింది దుర్గమ్మ కుప్పల్ల లెక్క. ఆ కుప్ప నూర్వంగా ముత్యాలు రాలే దుర్గమ్మ. అదమ్మా, మనం కోతకొచ్చి ఎందుకయ్యాం? దుర్గమ్మ లాంటి ఆవిడ కోతల కోసం ఎందుకని? నువ్వు ఈ ఊరికి కొత్త గనక అసలు విషయం నీకు తెలీదు. న్యాయం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పెదరాయుడు గారిని శ్మశానంలో సమాధి చేస్తే 1000 సమాధుల్లో ఒకటవుతుందని ఆవిడ సొంత పొలంలోనే సమాధి చేయించింది. భర్తను సమాధి చేసిన చోట అరికాలు మోపినా పాపం తగులుద్దని మోకాళ్ళ మీద కూసిన పంటంతా కోసి ప్రతి ఏడు ఆయన చచ్చిపోయిన రోజున ఊరందరికీ అన్నదానం చేస్తుంది దుర్గమ్మ గారు. ఆవిడ పంటంతా కోసిన తర్వాతే మనం కోతలు మొదలు పెట్టాలి. రావయ్య రాయుడా దీవించి పోవయ్యా చిన్న రాయుణ్ణి రాయుడేసిన సేను. అమ్మా నన్ను ఆశీర్వదించు. 15 సంవత్సరాలుగా పరిష్కారం గాని గొడవకి తీర్పు చెప్పొచ్చాను. మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలిగించి రాయుడు వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టావు. 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లు చిన్నయ్యా. మిగిలిన పంట అంతా నేను దగ్గరుండి కోయిస్తాను, నువ్వు ఇంటికెళ్ళమ్మా. నా బాబు అమ్మమ్మా అమ్మమ్మా ఏటమ్మమ్మా అలా చూస్తున్నావు? ఎంత రాత్రిప్పుడు వచ్చావు? మీ నాన్నకి తెలిసి చంపేస్తాడు. ఏం చేయలేడు, ఇప్పుడు మావయ్య పేరు చెప్తే మా నాన్నకి ఇంతే. ఏంటమ్మా? మావయ్య పంచాయతీలో మంచి తీర్పు చెప్పావంటగా అందుకే వినాయకుడి గుళ్ళో నీ పేరుతో పూజ చేయించాను. ఇదిగో ప్రసాదం, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఆలస్యమైతే మా పిన్ని రాక్షసు కోపడుతుంది. చిన్నయ్య దీన్ని చూస్తుంటే మీ అక్కను చూసినట్టే ఉందిరా. కన్న కూతుర్ని అన్యాయంగా దుర్మార్గుడి చేతుల్లో పెట్టాను. అది ఇప్పించి తెలియని కాని వాడి చేతుల్లో పెట్టిపోయింది. ఆ ఉంచుకున్న దానికి ఏం తెలుసురా పేగు తెలుసుకున్న బంధం. నువ్వు మంచి సంబంధం చూడమ్మా, నేను కట్నం ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. ఎందుకు నా పరుగుట తీసేశారో? మీకు నేనేం తక్కువ చేశానని ఉంటానికి పాకిచ్చాను కదా, 30 పొద్దులా తిండి పెడతానే ఉన్నాను కదా, మరి నీకేం తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేవలాగేస్తారా? అంతటితో వదిలి పెడితే బరవా అల్వా లోపల లంగ కూడా తినేస్తారంటరా? అంట మాట కూడా ఉంటుంటారంటరా? గాడిదో కొడకలారా, అంత గాడిదో కొడకలారా అని నాకు సమాధానం కావాలి.
కష్టపడే లేకపోతే చంపేస్తా చెప్పనరే. ఓ గాడిదేనా? ఏంట్రా గాడిదలా మాట్లాడగలరా? మళ్ళీ ఇరికేదో అనుమానం వచ్చి ఉంటది. అసలు అనుమానం ముందు పెట్టి తర్వాత పెట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావటం నేర్చుకో. పంచ కట్టుకుని సోకు చేసుకుని సాగిరేవులదిగా అన్నా. ఈ పంచకట్టులో ఎలాగున్నానా? పందికి పంచగట్టినంత అందంగా ఉన్నావురా. ఇక్కడ జన్మలో పంచగట్టనన్నా. ఎలాగున్నానన్నా? తారుడు అబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురాస్తాను. అవును గానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి చక్కెర పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి? అక్కడి నుంచి ఏటో పడతాయి? ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా? తీయగా ఉన్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఏంట్రా పచ్చగా ఉన్నాయి? ఏం పోసేవారు అందులో? సీస పచ్చదిలన్నా. సముద్రం నీళ్ళు. సముద్రం నీళ్ళు ఎడ తాగుతారా? ఉప్పుగా ఉండ. అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని, గాడిదలు కాసుకునే సన్నాసిన చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పంటుటే. చెప్పనా? చెప్పన్నా. చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్పబడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత తర్వాత పంది పెంటేరుకునే నాయాల పెద్ద కడిగిన నుంచి సర్వారాయుడు గారు మనిషిని పంపించారు. ఆరమ్మాయి పెద్ద మనిషి అయిందంట. మనతో సంబంధం అందుకోవాలని సరదా పడుతున్నారు. నేను మాట్లాడతానే ఉంటే సమాధానం చెప్పవేరా? నాకిప్పుడే పెళ్ళెందుకమ్మా? కండబట్టిన మగాడు కొవ్వు బట్టిన ఆడది ఒంటరిగా ఉండకూడదురా. అమ్మా, చింత చెట్టుకి డొక్కు వేరు పండు వేరు కాస్తుందా? పంచాయతీలో పెద్ద పెద్ద తగాదాలకి తీర్పు చెప్పే నీకు డొక్కుతో పాటే గుజ్జుంటదని తెలీదా? పైనే కోతన్నా ఉందేమో చూడు. అత్తారసమేందయ్యా, పబుక్కును దూకేసరికి కూసాలని కదిలిపోయినాయి. వాసలతో కట్టిస్తాను. కోసాలు కదిలి అంటే కోసాలు. వేదలు కాసా గౌరి, ఎంత ధైర్యం నీకు? ఇక్కడ పెద్దరాయుడు పెళ్ళాన్ని, చిన్నరాయుడు ఎదురుగా ఉండగా చింతకాయలు దొంగతనం చేస్తావా? ఇదిగో ముసలి, దొంగ దొంగ అన్నావంటే చింతకాయలు పెట్టుకోటగలనా? ఏదో చిన్నరాయుడు చింతకాయ చాలా బాగుంటది, చారు పెడితే రుచిగా ఉంటుందంటే నిజమో కాదో తేల్చుకుందామని నాలుగే నాలుగు కాయలు కోసుకున్నాను. నాలుగు కిలోలు కోసుకుని నాలుగు కాయలు అంటే ఏంటమ్మా? నాలుగు కిలోలని నాకు చెబుతావేరా? ఏళ్ళు దాన్ని జాడ పట్టుకోక. ఇదిగో దగ్గర రామాక. వస్తే ఏం చేస్తా? ఏమి చేయను, చింతకాయ నోట్లో పెడతా. చింత చెట్టు పెంచగానే సరికాదు. ఆడపిల్ల ఎక్కడానికి ఈలుగా ఓ నిచ్చి రేయడం కూడా తెలీదు. పెద్ద చింతకాయ చింతకాయ అంటే ఎంత పడ్డాడు. ఏంట్రా అక్కడ గోళ? గౌరీ మా బంగారాలు తీసుకుని ఈయనంటుంది. అవునయ్యా, మా అమ్మకు తెలియకుండా బాతుగుడ్లు అమ్మి కొనుక్కున్న బంగారం పగల కొడతానంటుంది. నువ్వే కాపాడాలయ్యా. అవునయ్యా. ఏంటి చిన్నపిల్లలు చేసి ఆడిస్తున్నావు? అయినా కొంగలాగా ఉన్నా నీకు బొంగరాలు ఆటేటి? గింజరాలు తిరిగి ఆట ఏదైనా నేర్తావా? చింతకాల రోజున ఉతకుండా వదిలేనన్నా రెచ్చిపోతున్నావు. ఇక్కడ కదరా అక్కడ. సరే బొంగరాలు తిండి. ఏంద్రా ఏంది? ఇదిగో రాయుడు రచ్చబండ మీద కూర్చుని తీర్పులు చెప్పడం కాదు, రింగులో ఉన్న బొంగరం కొట్టడం అంటే. నీకు ఆ పిల్లల మీద జాలేస్తే ఓ పంచి, ఈ బొంగరాన్ని ఓ గిర్లో పెడతాను, నువ్వు మరో బొంగరంతో గురి చూసుకొట్టి ఈ బొంగరాన్ని బయటకు లాగే. అప్పుడు ఈ బొంగరాలని పిల్లలకి ఇచ్చేస్తాను. గౌరీ బొంగరం పగలాలి. నేను బొంగరాలాట? అవును, ఇదిగో బొంగరం, ఇదిగో తాడు.
చేసి ఇదిగో రాయుడు, ఉత్తుత్తి పందెం కాదు. నువ్వు ఓడిపోతే నిన్ను పడుకోబెట్టి నీ పొట్ట మీద తిప్పుతాను నా బొంగరం. నేను ఓడిపోతే ఆ బొంగరం నా పొట్ట మీద తిప్పు. ఒరే అచ్చుబచ్చి, మర్చిపోయాను, తూర్పులన్న వంగతోటికి మందు కొట్టించా? ఏం మందులు మీరు చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పింది? ఇదిగో రాయుడు, పారిపోతున్నావా? అదేం కుదరదు. నాతో బొంగరాలాట ఆడాల్సిందే, నీ పొట్ట మీద బొంగరం తిప్పాల్సిందే. అంతే, భయపడ్డావండి? కానీ నోట్లో పెట్టుకో. పెట్టుకున్నావా? అంతే, చుట్టూ బాగా చుట్టూ, అదే. అయ్యో, నీకు బొంగరం పట్టుకోవడం కూడా రాదు. నిన్ను నమ్ముకొని పందెం కాశాను, ముంచుతావా తెలుస్తావు. ఈ ఆట నాకు నేర్పు, ఆ పిల్లను కాటాడిస్తాను. సర్లే, కానీ ఆ తాడు బొంగరానికి చుట్టూ కన్ను కదలకూడదు, రెప్ప పడకూడదు. ఏంటో రచ్చబడ మీ తీర్పులు మాత్రం చెప్తాడు, బొంగరాలాట కూడా రాదు. పేరుకి పెద్ద చిన్నరాయుడు. మరీ మోసబాకరా, ఎవరిని వింటే బాగుంటుందో. సరే, ఆ బొంగరం మీదే గురి చూసుకోటాలి. అలాగే పద, ఆ గౌరీ బొంగరాన్ని దెబ్బకు పగల కొడతాం. చాలా మందిని చూసాం, బొంగరాన్ని కొట్టడానికి వచ్చాడంట పెద్ద మొగోడు. ఇదిగో రాయుడు, పందెం గుర్తుందిగా, నువ్వు ఓడిపోతే ఈ బొంగరాన్ని పొట్ట మీద తిప్పుతానా? తీసుకోండి, వస్తాన్రా. ఇక్కడ కట్టిన పందెం బొంగరానికి బొంగరం పందెం కాదు, ఓడిపోయిన వాళ్ళ పొట్ట మీద బొంగరం ఆ పందెం. పడుకో. బాగుదయ్యా. పడుకోమంట? అబ్బా, ఏంటానికి ఏదోగా ఉంది, అటానమ్మాక. మర్యాదగా పడుకుంటావా, బొంగరం చెవిలో తిప్పమంటావా? చెవిలోనా? అమ్మో, చింతకాల రోజులు ఇంత కోపం చూపించలేదమ్మయ్యా. సర్లే, ఇదిగో బొంగరం పొట్ట మీదే ఉండాలి, అక్కడికి ఇక్కడ వెళ్ళకూడదు. సరేనా, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో, నేను ఇక్కడ పడుకుంటా. వదలండ్రా, వదలరా. ఇరుక్కుంది ఈ పిల్లని, వదలద్దు. రెడీయా? రెడీ. రాయుడు, రాయుడు, ఈ ఒక్కసారి కొదిలేవా, నాకు చక్కటి పుడుతుంది. ఎవరై ఉంటారా? నేను ఏమనుకుంటున్నాను అంటే. ఏమి అనుకోద్దు, పద. ఇలా రావయ్యా, ఇక్కడ కూలీలు దొరుకుతారా? ఎవరు బాబు? అదేనయ్యా, మోటార్లు నెత్తిని పెట్టుకుని మోస్తారే వాళ్ళు. దేనికి? ఈ పెట్టెలు మా ఇంటికి మోసుకెళ్ళాలి. ఎంత ఇస్తారు బాబు? 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు ఇస్తానంటారా? 2 పెట్టెలు మోయటానికి 10 రూపాయల? నేను మోస్తా బాబు. ఏమనుకున్నా, నేను ఇదే అనుకున్నాను. నోరు మూసుకో.
నాతో రా. చూడు అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టండి రా. చదువుకున్నాడు ఇప్పుడు చూడలేదా? ఇవిళ్ళు ఇదే మా ఇల్లు, సామాన్లు దించు. ముందు చేతిలో డబ్బుంచు, దించుతా. ఎంత తప్పు చేసావురా యదవా, నిన్ను చదువుతున్న సింద్రాడి గారి నెత్తి మీద పెట్టెలు పెట్టి పోయించుకొస్తావా? కూలోడు కడుపుని పుట్టి నిన్ను పెదరాడి గారు పట్నం పంపించి చదివిస్తున్నారా? ఆయన పోయాక ఈ బాబాయ్ నెల నెల డబ్బులు పంపిస్తున్నారు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు కూలోడిని చేస్తావా బాబు? ఆండి క్షమించండి బాబు. చూడు ప్రకాష్, నువ్వు కూలి చేసే మనిషి కడుపును పుట్టావు. ఊళ్ళో దిగ్గానే కూలివాడు దొరుకుతాడా అని అడుగుతున్నావు. నిన్ను చదివించిన మా నాన్న నన్ను చదివించలేదు చూసావా? చదువుకుని వాడిని చెప్తున్నానని చిన్నతనంగా ఆలోచించు. ఎప్పుడూ మన్నెత్తి మీద బరువు అవతలవాడి తల మీదకి మార్చకూడదు. ఈ 10 రూపాయలు నా దగ్గరే ఉంటుంది, నిన్ను చదివించినందుకు నాకిచ్చిన కూలి డబ్బుగా. ఎందుకన్నా నన్ను చూసి కుక్కలట ఎంటబడి తరుగుతున్నాయి? నీకు అనుమానం రోగం కదా, ఆ రోగం ఇలా ఆటుకొచ్చి ఉంటది. ఏమని నువ్వు పందివా మనిషివా అని? నీది పెద్ద సిరిజోయి ఫేసు. అది సరిగానన్నా? ఎందుకన్నా పెద్దోళ్ళు ఇట్ట పెద్ద తలుపులు వేసుకుంటారు? తెలుసు కూతుంటే నీలాంటి దొంగనాయాలు దొరతారని. చిత్తకర్త కబులు చెప్పాకు, నీలాగా పీత బుర్ర కాదు నాది. పెద్దోళ్ళు కథ మర్యాద నడు. అబ్బా ఎంత హాయిగా ఉందో అన్నా, కొద్ది కాలు పట్టరాదు. అబ్బా ఎన్ని చీరలో బాబా, అయ్యని కలిసి పక్కన పెట్టుకో. ఆ రసలే కుక్క బుద్ధి తీసుకోమా. అమ్మో ఎన్ని చీరలొద్దు, ఒక్కటి చాలు. మీ గోళ్ళ మీద మచ్చలున్నాయమ్మా, ఎన్ని మచ్చలుంటే అన్ని కొత్త చీరలు దొరుకుతాయి. అయితే నాకు ఒంటి నిండా కళ్ళ నిండా మచ్చలే. ఆ మచ్చలు చీరలు మచ్చలు కాదు నాన్న, కుష్టు కుష్టు వ్యాధి మచ్చలు. అటుకు వచ్చేది చీరలు కాదు, ఆసుపత్రిలో మంచం. నీ రేట్ ఎంత? ఏంటే చీరలు బేరం ఆడుతున్నావు? పండగ వస్తుంది కదా అని. పండగ వస్తే నాతో చెప్పకుండా బేరం ఆడతావా? 2 ఏళ్ళైంది కొత్త బట్టలు తీసుకుని, చీర తీసుకుంటే తప్ప పొగరెక్కిందా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు? చిన్నపిల్లలు పట్టుకుని ఎందుకంటారు సాగు కొడతారు? పండగ చేరగొని పెట్టచ్చు కదా. మురికి బట్టలు ఒత్తుకునే వెధవా, నీకెందుకు రా నీతులు? మనుషులు మురికి కూడా వదలు పడదామని చెప్పు తీసుకుని కొడతాను పావుతలకి. ఇళ్లాలతో పెట్టుకోవచ్చు కానీ ఎట్టండి గొళ్ళతో పెట్టుకోకూడదు. 10 పంచులు 4 బనీన్లు డ్రైవర్ ఏదిరా? నేను వేసుకున్నా. నీ ముఖం మండ, నీ డ్రైవర్ కాదురా చిన్నయ్య డ్రైవర్. డ్రైవర్ ఏది అని ఇంత పళ్ళు వేసుకుని అడగడం తెలుసు కదా? నీకో నా పళ్ళ సంగతి మాట్లాడావంటే నీ పళ్ళు నాలుగొట్టేస్త గాడిద. అసలు ఈ పళ్ళు చూసే కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. అమ్మో ఈ పళ్ళు చూసా? ఈ పళ్ళే. పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు. ఏంటి ఈ పళ్ళు చూసే? అసలు నా పొలవరస చిన్నరాయుడికి రాలేదని ఎంత బాధపడేవారని. బామో రాకపోవటమే మంచిదైందిలేండి. అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారా? మీరు ఊళ్ళో వాళ్ళందరినీ తిడతా ఉంటారు కదా, ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావాస్య నాడు టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేను ఎగదనుకుని ఇంత పళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఎవర్రా కూత కూసింది పళ్ళు రాలగొట్టేవాడు లేక? ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరి నోళ్ళలో పెడతా. సరేలే డ్రాయర్ లెక్క చెప్పు. లోపలేసిన డ్రాయర్ మాత్రం మీకు లెక్క ఉంటది, కొంపలో ఉండే మీ మనవరాలు మాత్రం మీకు లెక్కలోకి రాదు.
ఏంట్రా గాడిదతో సావాసం చేసి చేసి ఆటుబుద్ధి వచ్చిందా నీకు? గాడిదై పుట్టిన బాగుండేది, ఎగిరి ఎడంకాలతో మూతిపి తన్నేవాడినే, ఆ కామేశ్వరమ్మ ముఖం పచ్చనైపోయి ఉండేది. ఏమైందిరా? మేం సాకిరేవులో ఈ బట్టల్ని బండకేసి దూతామే, అట్టవుతుందండి ఆవిడ నీ మనవరాల్ని. దాని చేతులు ఇరిగిపోను, ఎందుకు కొట్టింది? పండగ వస్తున్నా కదా అని పాపం బట్టల వ్యాపారస్తుడి దగ్గర ఓ చీర తీసుకోపోయిందండి, అంతే. ఆకుల్ని రోట్టేసి దంచేసారు, దంచేసిందండి మీ మనవరాల్ని. ఈ ఊళ్ళో ఎంత మంది బట్టల వ్యాపారస్తులు ఉన్నారో అందరినీ ఇంటికి పంపు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క చీర కొని పంపుతాను మనవరాలకి. ఎప్పుడు ఎప్పుడు అంటే చిన్నరాయుడు గారికి తల్లి, పెద్దరాయుడు గారికి పెళ్ళం అనిపించారు. నమస్కారం అండి. అమ్మగారు తమ మేనకోడలు గారి చీర తీసుకున్నారండి, డబ్బులు తమ రెడీ తీసుకోమన్నారు. ఎంత? 200 అండి. ఏంట్రా అంత సడన్ గా మనవరాలు చీర కొనిపెట్టింది? నేను ఏమనుకుంటున్నాను, వద్దు పొరపాటును అడిగాను కదా. నమస్కారం బాబుగారు. నమస్కారం. అమ్మగారు మనవరాలు గారికి చీర తీసుకున్నారండి, డబ్బు మీ దగ్గర తీసుకోమన్నారు. ఎంత? 300 అండి. ఏంటి విశేషం? అమ్మగారికే తెలుసండి. నేను ఏమనుకుంటున్నాను, నమస్కారం అండి. నమస్కారం అమ్మగారు. వద్దు, అమ్మ మేనగోడకి చీర తీసుకుంది, డబ్బు నా దగ్గర తీసుకోమంది, అంతేగా? అంతేనండి. తడవ తడవకి ఎత్తి దించడం చాలా కష్టంగా ఉంది, ఇదిగో నువ్వే తీసిచ్చి. 500 అండి. రే అచ్చిపుచ్చి, పెళ్లి సంబంధం ఏమైనా చూసి ఉంటుందా అన్ని చీరలు తీసుకున్నారు? నువ్వేమీ అనుకోవద్దు, అదే ఉంటుంది. బాబుగారు బాబుగారు, ఏంటయ్యా ఇప్పుడే కదా డబ్బు ఇచ్చాను. ఇందాక అమ్మగారు తమ మేనకోడలు గారికి తీసుకున్న చీర బాబతండి, మరి ఇప్పుడు గౌరీ గారు మీ ఖాతాలో చీర తీసుకున్నారు. నా ఖాతాలో గౌరీ గంటం ఏమిటయ్యా? రాయుడు నీ ఖాతాలో ఓ చీర కొనుక్కోవచ్చా అని అడిగాను. చీరేంటి, ఏనుగే కొనొచ్చన్నారు. ఎవరిని అడిగినా రాయుడిది 2 జాన్లుంటది, అంత విశాలమైన గుండెకాయ అన్నారు కదా అని చీర కొన్నా. 2 జాన్లు కాకపోతే 4 జాన్లు ఉంటుంది నా గుండెకాయ. అసలు నా డబ్బుతో నువ్వు చీర కొంటావు ఏమిటి? ఇష్టం లేకపోతే ఇచ్చేస్తానులే. ఇచ్చేస్తాను, ఇప్పేస్తాను ఏమిటి? చిన్నరాడు ఒప్పుకోపోతే నిలబెట్టి వస్తువులు చేస్తా అన్నాడు ఆ గుడ్లైన, అందుకే నిలబడి ఇప్పిచ్చేస్తున్నా. ఇదిగో పూర్తిగా వెప్పుకో. ఎంత డబ్బు? 200 రాయుడు మీకు పాయింట్ నాకు తెలిసిపోయిందిలే. జాగ్రత్తగా తీసుకెళ్ళండి, అది పేలుడు మందు. నమస్కారం అండి. ప్రకాశరావు అని చిన్నరాయుడు చదివించాడని చెప్తారే, చదివించిన వాడి పేరు చెప్పి చదువుకున్నాడు పరువు తీకు. ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉంటున్నాను, అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఉండు. ఏంట్రా బస్ స్టాండ్ లో టేటీ అన్నట్టు, మళ్ళీ ఏమైనా అనుమానం వచ్చిందా? అది కాదన్నాయ్, తల మీద ఎంటుకలు తల వెంటుకలని, చేతి మీద ఎంటుకలు చేతి వెంటుకలని, పొట్ట మీద ఎంటుకలు పొట్ట వెంటుకలని. తర్రబాతను వేమడగబాతనో నాకు బాగా అర్థమైపోయింది. ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. పంది మాట్లాడాలని అసహ్యంగా తిరబాకన్నాయ్, మోకాలతో ఆలోచించుకుంటా బెయిన్తో ఆలోచించి చెప్పు. ఇదిగో ముఖం మీద వచ్చింది గడ్డమని, మూతి మీద వచ్చింది మీసమని ఎందుకంటారు? వచ్చేసింది వచ్చేసింది. ఏంటారు ఏంటారు? మీ అమ్మ అసలు నిన్ను కందామా వద్దా అన్న అనుమానంతో కనుంటుందిరా, అందుకే నీ బతుకెత్త అనుమానం బతుకైపోయింది. నువ్వు కంటిచూపు గొర్రెలతో గారు, మీ కంటి చూపు సరిగ్గా అంటలేదా? కంటి చూపు పంటి చూపు బాగానే ఉండలేరా? అది గౌరు కదా. అవును, నువ్వు చింతకాయలు కోస్తుంటే ఊరికే ఉండదానా? యాదగా పంట సెల్లో గొర్రెలు కదా, అడ్డమైన వాళ్ళందరికీ మా పొలం సొంతమైపోయి. సొంతం అనుకోవడానికి నేనేమన్నా నీ కోడలు అనుకున్నావా? ఏంట్రా అంటదే కళ్ళు కళ్ళు అనుకున్నాను, చెవులు కూడా డెంగిదారు. అబ్బా ఎందుకు నాట గాడిదలు అరుస్తా, నాకు వినపడదానా? ఏమా నేనే కనుక నీకు అత్తనైతే నీ ఎన్ను పూస ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా. ఏ ముసల్దానా, నేనే నీ కోడలైతే నీ పళ్ళు ఉడగొట్టి నా ముక్కుకి బేసం చేయించుకుంటాను, జాగ్రత్త. మే ఆకలి కాసేదానికి నీకెందుక బేసరే, ముసల్దానికి నీకెందుక వడ్డాను. నిన్ను బాబు ఈ ముసలి ఎదురు కొట్టేటట్టుంది. చూసావరా దెబ్బమ్ముడు పారిపోయింది పిరికి సన్నాసి. అమ్మో
దొరగమ్మ గారు, మీరంత పళ్ళు బయట పెట్టి నమ్మకండి, మా ఊరు దెమ్మ తిరిగి పడిపోయారు. ఇప్పుడు నన్ను ఏట్టు పడిస్తారు గానీ నోట మాట వచ్చేట్లేదు. అట్టగా దుర్గమ్మ గారు, దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నమ్మకండి, ఊళ్ళో జనాలకి దడుపు జరాలు వస్తున్నాయి. రే అచ్చుపుచ్చి, నిన్నే కదరా చేరికి నీళ్లు పెట్టాం, మళ్ళీ మోటార్ వేశారు. తెలీదండి, నీళ్లు ఎక్కువైతే పొలం పాడదు. ఏ అటెల్ చూడు, ఎవరురా ఎవడ్రా అక్కడ. ఇదేంటి ఏంటి, స్నానం చేసావా? కనపడలా? ఎవరిదా పంపు? మా చిన్నరాయుడిది. నీ చిన్నరాయుడు? ఎవరినాడు స్నానం చేసావు? అట్టు అడుగుతావేంటయ్యా, నీ తోటలో నీ చింతకాయ తింటే ఏమల్లా, నీ డబ్బు చీర కొనుక్కుంటే ఏమల్లా, నీ పంపులు నీళ్లు పడుకుంటే మాత్రం పెద్ద ఫైరింగ్ అయిపోతున్నావు. ఫైరింగ్? నీ ఇంట్లో బాగుందిగా, మరి నా పంపు నీళ్ళతో ఎందుకు స్నానం చేసావు? నీ పంపు నీళ్లు నా ఒంటికి సరిపడి. నీ ఒంటికి ఎన్ని నీళ్లు కావాలి? రెండు బాణాల నీళ్లు. కానీ నువ్వు ఎన్ని వాడావు? ఎకరానికి సరిపడా? ఎందుకు వాడావు? నేను ఇక్కడ చెప్పను, పంచాయతీ పిలుచుకో, రచ్చబండ దగ్గర చెప్తా. ఎందుకు ఆయన కుక్కలు కొట్టుకుంటున్నారు? చెప్పరా, చెప్పు. నోట్లో ఏమైనా మట్టిగడ పెట్టుకున్నా ఏంట్రా, మళ్ళీ ఆయన తప్పు కొత్త కూర్చోవా? ఇంకెప్పుడన్నా ఈయన గుడ్లో పంపావో, ఈ ఊళ్ళో ఉన్నావు నువ్వు. సర్లేవయ్యా, నేను మాట్లాడదాక, మీరు వెళ్ళనే వెళ్ళనే ఏంట్రా, అడగకూడని అనుమానం ఏమైనా అడిగావా? అదే మూతి మీద ఎంట్రుకులు, చేతి మీద ఎంట్రుకులు. ఇదేంటన్నా? అరటిపండు. అంతకు ముందు అరటికాయ. ఇదేంటన్నా? నిమ్మపండు. అంతకు ముందు నిమ్మకాయ. ఇదేంటన్నా? మామిడి పండు. అంతకు ముందు మామిడికాయ. ఇదేంటన్నా? టెంకాయ. అంతకు ముందు టెంపం. ఇది అడిగే వాళ్ళని? అవునన్నా, ఇదే అడిగారు. తెలివి తక్కువ దద్దమ్మలు ఒళ్ళు పులిచి పెట్టట్టు కొట్టారు. ఆళ్ళుట్టి ఉడుకుమతి పిందల్లే, బట్టలు ఉతుకునేవాడు, గాడిలు తొలుకునేవాడు ఏంటి, ఆడికి తెలివితేటలు ఏంటని కుళ్ళు ఎదవల. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. నువ్వు అర్థం చేసుకున్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదే. వాళ్ళ సంగతి వదిలే, తలతెక్క సన్నాసులు చుట్టు నుంచో. ఎందుకన్నా? ఓ పద్ధతిగా ఉంటది నుంచో అన్న. ఏందన్నా నువ్వు కూడా తంటావు, పాపం నీకు కూడా అర్థం కాలేదా? అర్థమైందండు, పిచ్చి పిచ్చి పెంచలేసావంటే ఒళ్ళు చీరి ఉప్పు కారం కలిసి ఇస్త్రీ పెట్టుకుంటా. అప్పనా, అప్పనా. ఏంటి గౌరమ్మా? పట్టణంలో చదువుకుంటున్నా చెల్లి, రేపు వస్తుంది. చాలా సంతోషమ్మా. కానీ నాకు బాధగా ఉంది. ఏంటి తల్లి? ఏంటి తల్లి ఏంటి? నన్ను పాత బట్టలు చూసిందనుకో, పాప అక్క ఎంతో కష్టపడి నన్ను చదువుస్తుందని బాధపడదు. అవునమ్మా. అందుకని ఈ ఒకే ఒక చీర అప్పు తీసుకెళ్తున్నాను. వారి నాయను పశుపతి గారు దాని చీర ఎత్తుకెళ్ళిపోతుందా బాబు? నా కొంప కొలేరైపోయింది. సాగరే మూసేయండి రా, నాకు రెండు రోజులు జ్వరం. ఇక చాలే అక్క, ఉండవే. ఎందరు కళ్ళు పడి ఉంటాయో, అందులో టీచర్ చదువు చదువుకొచ్చాగా? టీచర్ కాదు, టీచర్ ఏదో ఒకట్లేవే. ఎవర్రా పాప? గౌరి చెల్లెలు. గుమ్మటల్లానే గుమ్మల్లో కూకునుంటే నీ కళ్ళు కనపడతలేదంటే
నాకు గుమ్మటాలు గులకరాళ్ళు ఏం కనిపించవు. ఓసి నీ కళ్ళు పేక, నా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడుతున్నా. పళ్ళ ముసలి, నేను నీతో మాట్లాడడానికి రాలా, మా చిన్నరాయుడితో మాట్లాడడానికి వచ్చాం. చిన్నరాయుడు చిన్నరాయుడు. ఏంటి ఏంటా నువ్వు, ఏంటి విషయం చెప్పు. మా చెల్లెలు ఇవాళ పట్టణం నుంచి వచ్చింది. మన ఊళ్ళో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తే. ఏంటి టీచర్ ఉద్యోగం? అదే టీచర్. నేను చెప్తున్నానుగా, నువ్వు చెప్తాగా అర్థం కాదు. పంచాయతీ దగ్గరకు రమ్మను, అక్కడ చూసుకుంటా. అక్కడ చూస్తావా? ఏం చూస్తావు? పెళ్లి కార్మికులు ఒంటరిగా చూస్తానంట. అంత నోరేసుకున్నా కొడుకు మీద పడిపోతున్నావేంటి? మరి ఇచ్చిన మాట తప్పితే ఊరుకుంటానా? నీ చెల్లెలు చదువు పూర్తిగానే తీసుకురా, ఉద్యోగం ఇస్తాను అన్నాడు. అన్నాడు లేదు కనుకో? ఏంటి నేనన్నా? మామిడి తోట దగ్గర మాట లేదు? మామిడి తోటలోనా? నాలుగు చెట్ల మధ్యన అక్క. అదే చీరిప్పాను చూడు. చీరిప్పావా? ఇప్పను. అమ్మా ఈ దయ్యానికి నువ్వే సమాధానం చెప్పగలవు, చూసుకో. రాడు చిన్నరాడు. ఇస్కూల్లో వేసుకో అంటే చూసుకో అని నీకు అప్పచెప్పాడేంటి? నీతో అంగాషాలన్నీ నాకు తెలుసు గనక. ఏమేం మేక, నువ్వు రోజు వచ్చి నా కాళ్ళు బెసుకవే. నీ చెల్లికి ఉద్యోగం ఇవ్వని అబ్బాయితో చెప్తా. నువ్వు నా మేకలు కాస్తావంటే పళ్ళ ముసలి. నీ పొగ్గర చూస్తా అంటే నిన్ను నా కోడలుగా చేసుకుని రోజు నీ ఒడ్డు మీద తన్నాలనుంది. నువ్వు నాకు అత్త అయితే రోజు నిన్ను ఒడ్డు మీద తన్నాలనుంది. పదవే గంగ, వీడు మనకు ఉద్యోగం ఎలా ఎవరో చూద్దాం. ఎంత పొగరు దీనికి. ఎట్లా కూర్చున్నామ్మా, స్కూల్ టీచర్ ఉద్యోగం ఆదమ్మ కొడుకు ప్రకాశరాకమని చంద్రాయుడు గారే స్వయంగా చెప్పారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? మరీ ఇంత ఇన్స్పెక్టర్ గా మాట్లాడకూడదయ్యా. చిన్నరాయుడు పేరు చెప్పుకుని ఎలక్షన్ లో గెలిచి తోకాడుస్తున్నావా? యో కుక్క తోకాడించాలే గాని తోక కుక్క నడించకూడదయ్యా. అక్క ఏం చేద్దాం చూడు పెసరంటూ మొన్ననే దుర్గమ్మ పిలిచి నా ఇంటికి కోడలుగా వస్తావంటే పిల్లా అంది. కాబోయే చిన్నరాయుడు పెళ్లంతో పెట్టుకున్నావు, నువ్వు ఈ పెసరట్టు కుర్చీలో ఎన్నాళ్ళు కూర్చుంటావో నేను చూస్తా. ఆ కుర్చీలోంచి పీకి కింద పడకపోతే నా మేకల మీద ఒట్టే. నువ్వు రావే. ఏమండో బోడి ఎలిమెంటరీ స్కూల్ ఉద్యోగం మీ కుర్చీ కంటే గొప్పది కాదు, వాళ్ళ చెల్లెలకి ఇస్తానని చెప్పండి. చేద్దాం. ఇదిగో గౌరీ, మీ చెల్లెలకే టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నా, రేపు తీసుకురా. సర్టిఫికెట్స్ లేకపోయినా పర్వాలేదు, రేపు వచ్చి జాయిన్ అయిపోమను. ఏమిట్రా నువ్వు అనేది? నిజమేనండి, మీరు చెప్పారని చెప్పి ఆ పేషెంట్ గారిని అదరగొట్టి ఆ గౌరీ తన చెల్లెలకి ఇస్కూల్లో టీచర్ ఉద్యోగం ఎంచుకుంటానండి. ఏంట్రా? నమస్కారం సార్. ఏం ప్రకాష్ బాగున్నావా? బాగున్నాను సార్. మీరు చెప్పిన ఉద్యోగం ప్రస్తుతానికి ఆ విషయం వదిలే, పోనీ పని చేయి. మా పొలాలు తోటలు చూసుకుంటా ఉండు, నీకేం కావాలో ఏర్పాటు చేస్తాను. ఇదిగో. ఆ చిన్నరాయుడు ఇతన్ని చదివించినట్టు చదివించి ఉద్యోగం ఇస్తానని ఆశపెట్టి గౌరీ చెల్లెలకి ఇస్తే ఇతనికి మాత్రం ఎంత బాధగా ఉంటుంది. మీరెలాగైనా ఇతనికి సహాయం చేయండి. ఊరి తోట కంచ మన తోట కాపలాకొచ్చిందే అని ఆలోచిస్తున్నాను. మీరు ఉద్యోగం ఇచ్చి నా పరువు కాపాడండి సార్, మీరేం చేయమంటే చేస్తాను. ఇతను మన మనిషిలాంటి వాడు బావా, నువ్వేం ఆలోచించకు. నెలకు 2000 జీతం ఇస్తాను. చేస్తాను సార్. ఏ ఉద్యోగం? చిన్నరాయుడు నిన్ను ఏ ఉద్యోగం చేయమన్నాడో అదే ఉద్యోగం చేయి, జీతం మాత్రం నేనిస్తాను. ఒక నెల జీతం అడ్వాన్స్ 2000. చాలా థ్యాంక్స్ సార్. నీ పేరేంటన్నా? విశ్వాసానికి ఏ పేరు బాగుంటుందో ఆ పేరుతోనే పిలవండి. వస్తాను సార్. ప్రపంచంలో విశ్వాసానికి ఒక్కటే పేరు, కుక్క. వాడి పేరదే. గౌరీ గౌరీ, దుర్గమ్మ గారి పావు కరిసింది. బాబుగారు బాబుగారు, మీ అమ్మగారిని ఫోన్ గడిచింది. అమ్మా ఎలా ఉందమ్మా? పైకి తాసు పాములా బుస్సుమనే గౌరీ తన ప్రాణానికి తెగించి నోటితో విషాన్ని లాగేసింది. ఆగు టీచర్ అమ్మా,
స్కూలు పిల్లలకి ఆలు బాగా నేర్పుతున్నావా? నిన్ను ఊళ్ళో చూసిన కాడి నుంచి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. షట్ అప్. యాగో రేయ్, ఇంగ్లీష్ ఉంది రేయ్. సరే, నువ్వంటే నాకు మోజు. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? పోనీ, నిన్ను నేను ఉంచుకుంటా. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? ఏయ్, వీడు పశుపతి ఉంచుకున్న దాని తమ్ముడు, దీని ఇంగ్లీష్లేమంటారు? ఈ కొడవలికి ఆకులు కోయడమే కాదురా, నీలాంటి వాడు పీకలు కోయడం కూడా తెలుసు. నీ మీద చెయ్యకుండా నీ చెల్లెల మీద చెయ్యేశానన్నా నీ బాధ? పోనీ, ఇప్పుడేస్తాను. బావా, అదొచ్చింది. నమస్కారం బాబు గారు, రమ్మన్నారంట. నీ మీద మనసు బుట్టి ఏమిటలా చూస్తున్నావు? నేను పిలిచింది నీ చెల్లెల చదువు కోసం, నువ్వు చేసిన అప్పడగడానికి. అప్పుడు తీసుకున్న 5,000 వడ్డీ పైసలతో సహా ఇప్పుడు 15,000 అయింది. నోటి రోజుతో కాలదోషం పడుతుంది, సాయంత్రం లోపు కట్టు. ఇప్పటికిప్పుడు 15,000 కట్టమంటే ఎలా కట్టును? అది నాకు అనవసరం, కట్టి తీరాల్సిందే. కట్టలేకపోతే రచ్చబండ దగ్గర తీర్పు కోసం ఎదురుచూడు. ఇదేంటి బావా, అప్పు తీరవలేను అంటే నేను పడగ్గదలో తీసుకెళ్లి పరిష్కారం చేసుకునేవాణిగా? ఒక్క వేటికి రెండు కొమ్మలు విరగాలరా. దీని మీద చిన్నరాయుడికి మనసన్నావుగా. ఇప్పుడు ప్రియురాలు అప్పు తీరవలేను అంటే మన మీద తీర్పు చెప్పిన ఆ కుర్రరాయుడు దీని మీద ఏం తీర్పు చెప్తాడో రేపు చూద్దాం. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. ఎప్పుడు తీరుస్తావు? ఎలా తీరుస్తావు? మేకల్ని కాసుకునేది అదేం తీరుస్తుంది? ఓ పని చేయమనండి, ఉండే ఇల్లు తప్ప దాని దగ్గర ఏమీ లేదు. అది అమ్మినా ఇంకా 13,000 బాకీ ఉంటుంది. అందుకని 1,000కి ఒక నెల చొప్పున 13 నెలలు నేను ఉంచుకుంటాను. అలా అని తీర్పు చెప్పండి. పాపారావు, తీర్పు చెప్పాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ప్రతి గ్రామానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే సరిహద్దులుంటాయి. ఈ గ్రామానికి నీతి, నిజాయితీ, మానవత్వం, ధర్మం అనే హద్దులున్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు దేవుడు మనల్ని కాపాడుతాడని ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఈ గ్రామ ప్రజలు రాయుడు కుటుంబం కాపాడుతుందని ఎదురు చూస్తారు. ప్రతి గ్రామంలోనూ చట్టాన్ని వింటారు, ఇక్కడ రాయుడి కంఠాన్ని వింటారు. తీసుకున్నప్పు తీర్చలేనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎలాగో మాకు న్యాయం జరగదు. మీరు ఆవిడ వైపే తీర్పు చెప్తారు. మొట్టమొదటిసారిగా రచ్చబండ తీర్పు వదిలేసి టౌన్కెళ్లి పోలీస్ కేసు పెడతాం. అక్కర్లేదు. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెదరాయుడు గారు ఇదే రచ్చబండ దగ్గర తీర్పు చెప్పారు. మర్యాదస్తులు, మానాభిమానాలు కలవారు చేసిన రుణం తీర్చలేనప్పుడు చదివింపుల విందు పెట్టుకోవచ్చు. అంటే ఊళ్ళో ఉన్నవారిని, మనసున్నవారిని భోజనానికి పిలిస్తే భోజనం చేసి వెళ్లేటప్పుడు ఎవరికి తోచింది వారి ఎంగిలి వెస్త్ర కింద పెట్టి వెళతారు. ఆ డబ్బుతో అప్పు తీర్చవచ్చు. ఆ విధంగా అప్పు తీర్చమని తీర్పు చెబుతున్నాను. అంతకంటే గత్యంతరం లేదు. ఏర్పాటు చేశాను, వచ్చి మీకు తోచింది చూడండి. విందు భోజనాలు పెట్టి అప్పు తీర్చమని తీర్పు చెప్పావంట. పాపం ఆ పిల్ల ఊళ్ళో వాళ్ళ అందరిళ్ళకి వెళ్ళి పిలుస్తాంది.
చేసిన అప్పు తీర్చడానికి చిన్నరాయుడు గారు అడుక్కు తిని అప్పు తీర్చమని తీర్పు చెప్పారు. చదివింపులు విందు ఏర్పాటు చేశాను, వచ్చి మీకు తోచింది ఇచ్చి వెళ్ళండి. కడుపు నిండా తిని చేతి నిండా డబ్బులు ఇస్త్ర కింద పెట్టాలండి. అన్నా పాయసం చేశారా? ఆ పినాయలు కూడా చేశారు, వెనకాల బల్కిడితో తెస్తున్నారు. తేరగా వచ్చిన సొమ్ము తెగ తిందామనుకున్నామేమో, తిన తర్వాత ఇస్త్ర కింద పైసలు పెట్టాలి. ఏడుస్తాకుంటే ఎట్టగమ్మా, ఇందు భోజనం అయిపోయింది, మరి ఇస్త్రాకులు ఎత్తాల్సింది నువ్వే కదా, రామ్మా. ఇదేంటి బావా, అడుక్కు తిని మన అప్పు తీర్చమని తీర్పు చెప్పి రాయుడు పోయి గౌరిని పెళ్లి చేసుకున్నాడు, మన అప్పు తీరేది ఎప్పుడు? ఇదే డబ్బు గౌరీ తరఫున రచ్చబండ దగ్గరిస్తే అవసరం తీర్చుకోవడం కోసం ఆడదానికి మగాడిచ్చినట్టు, ఇప్పుడిస్తే భార్య చేసిన రుణం భర్త తీర్చినట్టు. అత్తా మంచం తుడుస్తున్నావేంటి? ఇప్పుడు ఇది బిగించాలా? నువ్వేం బిగిస్తావులే, నేను బిగించేదా? ఇది మామూలు మంచం కాదే నువ్వు బిగించటానికి, దుర్గమ్మ పెదరాయుడితో 30 ఏళ్లు కాపురం చేసిన మంచం ఇది. 3 తరాలుగా ఈ ఇంటి కోడళ్ళంతా ఈ మంచం మీద కాపురం చేసే బంగారం లాంటి వరసలు నిచ్చారు. ఇదిగో ఏడా తిరగకుండానే నువ్వు నాకు బుల్లిరాయిని ఇవ్వాలి. ఏం కులుకుతావే పిల్ల, ఇదిగో ఈ కులుకు మంచం దాకా అట్టి పెట్టు.
చూస్తున్నావేందయ్యా, ఆ కండువాని భుజానుంటే నువ్వు తీర్పు చెప్పడానికి వెళ్తున్నట్టంట. అవును, నడుంకి చుట్టుకుని ఉంటే దేవాలయానికి వెళ్తున్నట్టంట. అది తీసేస్తే? తీసేస్తే దెబ్బలాటకి వెళ్తున్నట్టంటగా. అవును, నేను ఇప్పుడు దెబ్బలాటకేగా తయారయ్యాను. ఎవరితో? నీతోనే. నువ్వు ఓడిపోతే పందెమా? అమ్మో వద్దు బాబోయ్, మునిపోసారి ఇట్టాగే బొంగరం తిప్పడం రాదని బొంగరం నా బొడ్డు చుట్టూ గిరగిర తిప్పావు. నెల రోజులు మర్చిపోలేకపోయాను తెలుసా. నెలకేలా అంటున్నావు? 9 నెలలు మర్చిపోలేని పని ఒకటి చేయనా? ఏమిటి? ఏమయ్యా ఆచారి, 3 చక్రాల బండి చేయమని నీకు 3 నెలల నుంచి చెప్తున్నాను, ఎప్పటికి తీరిందా? ఏం చేయమంటారన్నా? ఊళ్ళో వాళ్ళందరికీ నేను ఆయనే బండి చేసి ఇవ్వాలి, చేతులు సచ్చుబడిపోతున్నాయంట. ఓ అబ్బో, దేశంలో నువ్వు ఒక్కడమే చేస్తున్నావు, ఎక్కడెక్కడ లేని వాళ్ళకి కడుపులు వస్తున్నాయి. నా కోడలు నాకు ఆ శుభవార్త ఎప్పుడు చెప్పుద్దో ఏమో. ఏంటే అదేనా? అదే లేదత్త. 3 నెలలు అయింది పెళ్ళయి, 30 రోజుల నుంచి ఎదురు చూస్తుందా ఎప్పుడు ఆక్రమ అంటావునని. ఎబ్బే అతి లేదు పతి లేదు. నేను ఉన్నాను కదమ్మా. అక్క అమెరికాలో గొట్టాల్లో పిల్లలకి అంటున్నారంట. చిచి ఆ కర్మ నాకేంటే? అక్క కొంచెం లేట్, నన్ను ట్రై చేయమంటావా బావా? పెట్టని బిడ్డను కనిస్తాను. ఏమే నా కాపురలు ఎసరు పెట్టాలని చూస్తున్నావా? నిన్ను ఆగమంటుంటే నేను చెప్తా కదా. అవును, ఇదిగో మరదల, నీ మనసులో ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి, కానీ అక్కున్నప్పుడు చెప్తేలా? ఎవరికంటే ఏమి లే, నాకు మరొకటి వస్తే అంతే చాలు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేసేదేమనగా, మన ఊరి గ్రామ పంచాయతీకి చెందిన చేపల చెరువు యాలంపాట పెట్టారు గనక పాడుకోవాలనుకునే వాళ్ళు రేపు పొద్దున 9 గంటలకల్లా చెరువు కాడికి రావాల్సిందండి. ఏమండే మీరు కూడా చేపల చెరువు యాలంపాటకే వచ్చారా? వెనకటికి ఎవడం మంత్రాలు చదువుకుని మంగళ సభ పెట్టుకున్నాడంట, అట్టా ఉంది కళ్ళు పోతాయి. ఎవరు చేసేప్పుడు చెయ్యాలండి? లేకో లేకపోయామంటే గాడిదలతో కనిపిస్తా. లే ఆఫీగా కూర్చుని పంచాంగం వచ్చి చూసుకుంటా. ఏంట్రా ఏంటా హడావిడి? చేపల చెరువు పాట అంటే మురుగుంటలో పెత్త బరికి లేరుకోవడం అనుకుంటున్నాడు. 2 సంవత్సరాల నుంచి పంచాయతీ సొమ్ము తిని ఎంతంత పిల్లలు ఎంత ఎంత కూర్చొని పాటలు అచ్చల్లో ఉంటది మరి. నమస్కారం పశుపతి గారు. కొంబక అసలే పంచాయతీ నష్టంలో ఉంది, ఇప్పుడు నువ్వు ఆచన్నావంటే గోయిందా గోయిందా. ఏమిటి ఆలస్యం, పాట మొదలు పెట్టండి. చిన్నరాయుడు గారు కూడా పాట పాడడానికి వస్తున్నారు. ఏంటి, ఏ సంవత్సరం రాని చిన్నరాయుడు ఈ సంవత్సరం వస్తున్నాడా? చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు, చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. పాట మొదలు పెట్టమంటారా? సర్కారు వారి పాట 25,000. 50,000. 75,000. పశుపతి గారి పాట 100,000. 125,000. 150,000. 2,00,000. 2,00,000. పశుపతి గారి పాట 2,00,000. 1వసారి, 2వసారి, 3వసారి. ధైర్యం చాలేదా చిన్నరాయుడు, పాట వదిలి పారిపోతున్నావు? నేను వచ్చింది నా కోసం పాట పాడటానికి కాదు, ఊరి బాగు కోసం. ఊరి బాగా? అవును, ఎన్నో ఏళ్లుగా ఎవరిని పాడినవ్వకుండా 10,000కి 5,000కి పాట పాడి పంచాయతీకి 100,000 నష్టం తెచ్చావు. అవన్నీ అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీలతో కలిపి ఇప్పుడు కట్టిస్తున్నాను. బాసం బొంగుల ఇంత పొడుగుంటే చాలదండి, అందులో చింతపిక్కంత తెలివితేటలుండాలి. 2,00,000 నష్టమని ఏడుస్తున్నావా? ఒకే రాత్రిలో వాడి పరువు మానం మర్యాద అన్ని నష్టపోయేలా చేస్తాను చూడు. ప్రకాష్ సార్, నువ్వు విశ్వాసం చూపించాల్సిన టైం వచ్చింది, రెడీగా ఉండు. ఐగురు ఐగురు ఐగురు, చేపల చెరువు ఎవరు ఇసం కలిపారట? చేపలు మొత్తం చచ్చిపోయినాయి బాబు, ఊరి జనం తాడే ఉన్నారు. ₹2,00,000 నాశనం అయిపోయి మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి, కానీ ఊరి మీద తీర్చుకుంటే ఎట్లా? మనుషులు తాగే నీళ్లలో విషం కలుపుతాడా?
బర్రెలు చచ్చిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి, అదే మనుషులు తాకి చేస్తే ఆ చిన్నరాడు ఏం చేస్తాడు? ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మా మీద పగతో చిన్నరాడే పని చేశాడు. పంతంతో మా చేత 2 లక్షలకు పాడించి ఇప్పుడు విషం కలిపి నష్టం తెచ్చాడు. అప్పుడు పొలం ఇచ్చేయమని తీర్పు చెప్పాడు, ఇప్పుడు ఇంత ఘోరం చేశాడు. పంచాయతీకి పిలిచి దోషిగా నిలబెట్టాల్సిందే. చాలెవరుగా అమ్మా, ఆయన మొదటి పిల్లల్ని చంపించి ఉంచుకుందాగా ఆయన పంచం చేరి ఇప్పుడు పిల్లల్లాగా చలామణి అయ్యే నువ్వు మా చిన్నరాయుడు గారిని పంచాయతీకి పిలిపించేంత పతివ్రతమా? అక్కన అంత మాట అంటావా? చాలెవరుగా అక్కంటే అక్క చిగ్గు లేకపోతే సరి, ఇదే కనుక మా అక్క అయితే తొక్క తీసి చెర్లో మరేసోని. చూడు మామీలు, ఈ చెరులో వేసావు నువ్వే కలిపావంటున్నారు. నిన్ను పంచాయతీ గండలు పెడతారంట. అవును చంద్రాయుడు గారు, చెరువులో కలిపిన 2 డబ్బాలు మీ పొలం కోసం పట్టువాడా చేయబడినవే. మీకు మీకు గొడవలుంటే మీరు మీరు చూసుకోండి, అంతేగాని ఇలా చెరువుల విషం కలుపుతారా చంద్రాయుడు గారు? తప్పు చేశారా లేదో తేలవలసింది చెరువు గట్టు మీద కాదు, రచ్చబండ దగ్గర. చిన్నరాయుడు గారు రచ్చబండ దగ్గరకు రావాల్సిందే. అనుమానించడానికి ప్రతి వారికి అవకాశం ఉంది. నేరస్తులెవరో తీర్పు చెప్పాల్సింది పంచాయతీ. ఆ పంచాయతీకి మనమే మర్యాద ఇవ్వకపోతే బాగుండదు. పంచాయతీకి ఏర్పాటు చేయండి. ఇదేందయ్యా, మండపంలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన మనిషిని పట్టుకుని మనుషుల మధ్య తలంచుకుని నిలబడేట్ చేశారు? నువ్వు ఊరుకోవయ్యా, ఆ మాటకొస్తే ఆ పశుపతి గారు ఏమన్నా ఇందుకన్నా తక్కువ మనిషా? ఆయన మాత్రం జనం మధ్యలో కూర్చోలేదు. తప్పు చేసిన మనిషి ఈయన కాదు. చెరువు నీళ్ళలో విషం కలిపింది ఈయన ఊరంతా అంటుంటే మధ్యలో నువ్వేందయ్యా, ఆయన తరఫున ఒకళ్ళ తప్పుతుంది మాట్లాడతావు? దాని సాక్ష్యం ఏమిటి? ఇదిగో రాయుడు గారే ఇవి కొన్నట్టు కొట్టదని చెప్పాడు. మీలో మీరు ఇట్లా దెబ్బలు ఆడుకుంటా ఎంతసేపు నిలబెడతారయ్యా ఈ దేవుణ్ణి? తప్పు చేసిన పట్టుకుని దేవుడు అంటావేంటి? ముద్దా నిలబడి ఉండొద్దు. ముద్దాయా? ఈయన తప్పు చేశాడు, ఈయన తీర్పు చెప్పేది ఎవర్రా? పశుపతి గారు, ఈ ఊరికన్నా సిగ్గుండాలా, ఊళ్ళో జనానికన్నా సిగ్గుండాలా? ఏంట్రా నువ్వు మాట్లాడదే నండాయా, కూర్చోండి. చంద్రాయుడు గారు రాత్రి చెరువుల్లో విషయం కలుపుతుండగా చూసిన మనిషి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. చెరువులో విషయం కలుపుతుండగా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పమని ప్రకాశరావు పంపిస్తాడు మా నాన్న. మావయ్య దగ్గర పనిచేసే మనిషి చెప్తే ఊరంతా నమ్ముతుందని మా నాన్న ప్లాను. చిన్నరాయుడు గారు చెరువులో విషయం కలిపారని చెప్పడానికి వెళ్తున్నావా? చూసింది చెప్పడానికి వెళుతున్నాను. అబద్ధం చెప్పొద్దు. నీకు ఇవ్వాల్సిన ఉద్యోగం నా చెల్లెలకి ఇచ్చాడని, నీ పెట్టెలు మోసి అవమానించాడని ఆయన మీద కోపం నీకు? ఆ కోపంలో ఆయన పరువు తీర్దు. మేకల్ని కాసుకునే నువ్వు రాయుడు పెళ్ళాని అయ్యేసరికి కళ్ళు నెత్తికొచ్చాయే. చదువుకున్న వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకోమని నీ మొగుణ్ణి. ప్రకాశరావు, ప్రకాశరావు, ఆయన ఉప్పు తిని ఇంకో మనిషికి విశ్వాసం చూపించొద్దు. చీమ కూడా హాని తలపెట్టని మనిషి, అలాంటి మనిషి మీద అబద్ధం చెప్పి ఆయన పరువు తీయకు, నీ కాళ్ళు పట్టుకుంటాను. సాక్ష్యం చెప్పడానికి వస్తున్న ప్రకాశరావు నరికేసింది. మిమ్మల్ని చూడటానికి మీ ఆయన వచ్చారు.
నేను లాయర్తో మాట్లాడతాను గౌరీ. చంపకపోతే కదా లాయర్తో మాట్లాడాలి. నువ్వు హత్య చేయలేవు గౌరీ. చేశాను. ఊరంతా దేవుళ్ళ కొలిచే మీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ప్రకాశరావుని పంపుతున్నాడని పసుపతి కూతురు చెప్పగానే ఆవేశంగా ఆపాలని పరిగెత్తాను. అవమానించిన చిన్నరాయుడు మీద ప్రతీకారం తీర్చుకుంటానంటే వద్దని బ్రతిమాలాను, కాళ్ళు పట్టుకున్నాను. కానీ పశుపతి దగ్గర లంచం తీసుకున్న ప్రకాశరావు వినలేదు. అందుకే చెప్పాను. న్యాయం చెప్పి 10 మందిని కాపాడాల్సిన చేతులతో కత్తి పట్టుకుని నరకడానికి వెళ్ళద్దు బాబు. ఒక్క పాన ఆలోచించు బాబు. భుజం మీద కండవా వేసుకుని తీర్పు చెప్పాల్సిన పెద్ద మనిషివి నువ్వు. మనిషిని చంపడం ఏంటి బాబు? వెట్టివాడికి చెప్పి పసుపతి గాడి కోసం పాడే సిద్ధం చేయించు. పెద్దం గారు పశుపతి గారిని నరికేస్తానంటూ చంద్రరాయుడు గారు కత్తి ముచ్చుకుని వెళ్తారండి. తల్లి లేకపోయినా సవత్తలను చూడకుండా బంగారం లాంటి సంబంధం తెచ్చింది. చదువులేని పిల్లకి డాక్టర్ని తేవడం అంటే మాటలా? పదిహేను ఏళ్ళగా ఉన్న పగ కూడా మర్చిపోయి వచ్చాడంటే ఆయనకి మేనకోడల మీద ఎంత ప్రేమందో తెలుస్తుంది. మామయ్య, నువ్వు రావేమోనని భయపడ్డాను. నన్ను ఆశీర్వదించు మామయ్య. పెళ్లి చేసుకుని భర్తతో కాపురానికి వెళుతున్నప్పుడు నీ మేనమావింటి నుంచి నీకు రావాల్సిన లాంఛనాలన్నీ అందుతాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎందయ్యా, నేను నీ బిడ్డని. ఆవేశంగానే వెళ్ళాను, ఆశీర్వదించి వచ్చాను. ఎలా చూస్తున్నా? నువ్వు అన్నం తిన్నావా? నీ ఎంగిలిస్తరిలో తింటాను. అదేమిటి? పేద పిల్లని ఇంత పెద్ద ఇంటి కోళ్ళని చేసినందుకు అమ్మవారికి మొక్కుకున్నాను. ఏంటయ్యా అట్ట చూస్తున్నావు? తిను బాబు. నాకు ఆకలిగా లేదమ్మా. నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్నా. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. నా పంటి చెప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేశారా? డబ్బు దగ్గర గొడ్డులాగా గిలగిలగిలగిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటనా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు? దీన్ని గడ్డి పడకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న అయితే తెలివి తక్కువడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వంత బాలకిట్టులా పడుకుని అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎంత ముద్దు వస్తున్నావు అన్నా? నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా. ఈ మనుషులు అంత ఏంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజుగా పుట్టారు.
ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో చేసి స్విచ్ నొక్కాడు. ఈలోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరస్వం ఆడుకుందాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. అంత పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంటు పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్ లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపం ఆయన హ్యాండిల్ వేసి బయటికి తీసి భూమి మీద పడేసాడు. అందుకే లారీ గుద్దిన లంగడా చేస్తూ ఎంత అందంగా పుట్టావు. ఆ బ్రహ్మదేవుడి వల్ల అను బ్రహ్మదేవుడు అంటే గ్యాప్ వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు ఉంటాయి కదా. అవును, నాలుగు చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుథ. నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు, పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. నాలుగు కాళ్ళు ఎందుకు లేవు అని అడగపోయా. ఓహో అదే, అవును ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట. ఆగన్న లెక్క పెడతా, పక్కటే రెండు. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయనుకున్నట్టే. ఇక్కడ సంతకం చేయమ్మా. అదేమిటమ్మా, నిన్ను ఎలాగైనా కాపాడాలని నీ భర్త బెయిల్ కోసం అప్లై చేయమన్నారు, సంతకం చేయి. అంతకురాలుగానే నీ జైల్లో రాలిపోవలసిందే తప్ప ఆ ఊళ్ళోకి వెళ్ళకూడదు లాయర్ గారు. లేదమ్మా, నేను నువ్వు చంపలేదనే వాదించబోతున్నాను. నేను ఈ హత్య చేయలేదని జడ్జి గారి ముందు ఒక్క ముక్క చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. చెప్పను, చచ్చిన అబద్ధం చెప్పను. నువ్వెక్కడ దొరికావమ్మా, కోర్టుకు వచ్చి నేనే చంపానని చెప్పావంటే విచారణ చేయకుండానే జడ్జి గారు నీకు ఉరిశిక్ష వేస్తారు. 10 గంటల లోపు మీ ఆయన వచ్చి నీ చేత సంతకాలు చేయించకపోతే నిన్న ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. త్వరగబోని రా, కోర్టు టైం ఏంటి. ఎక్కడికి పారిపోతున్నావు చిన్నరాయుడు, రక్తబండ దగ్గర పంచాయతీ మర్చిపోయావా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు కోర్టులో డబ్బు కట్టి నా భార్యని బెయిల్ మీద తీసుకురావాలి, లేకపోతే తనకు ఉరిశిక్ష పడుతుంది. నీ పెళ్ళానికి ఏం జరిగితే మాకేంటయ్యా. పెళ్ళాం వెలువ నీకేం తెలుసు, ఉంచుకోవడానికి జీవితం పంచుకోవడానికి తేడా ఉంది. రాగండి పశుపతి గారు. అది కాదు రాయుడు గారు, మన గ్రామ ఆచారం ప్రకారం రచ్చబండ దగ్గర ముద్దాయిగా నిలబడవలసిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్లవలసి వస్తే తన తరఫున ఎవరినో ఒకరిని నిలబెట్టాలనే విషయం మీకు తెలియంది కాదు కదా. అమ్మా, నీ కోడల్ని కాపాడటం కోసం పట్నం వెళుతున్నాను, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే కూర్చో. కాటికి కాళ్ళు చాచిన మనిషిని కూర్చోబెట్టి వెళ్ళి సూర్యాస్తమయం లోపల నువ్వు వస్తావనే నమ్మకం ఏమిటి? ఈ తెల్లకొండలో ఉన్న నీళ్లు మంచి నీళ్లు, ఈ నల్లకొండలో ఉన్న నీళ్లు మీరంతా నేను విషం కలిపానని చెప్పారే ఆ చెరువులో నీళ్లు. అమ్మా, నేను సూర్యాస్తమయ లోపల తిరిగి వస్తే తెల్లకొండలో ఉన్న నీళ్లు తాగు, తిరిగి రాలేకపోతే. నువ్వెందుకు బాబు బాధపడతావు, దుమ్ము కొట్టుకుపోయిన ఈ వెసవలకు నీ దమ్ము తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. ఈ బెయిల్ పేపర్ మీద సంతకం పెట్టిన ఎందుకన్నా? గ్రామానికి తీర్పు చెప్పేచ్చిన రాయుడు భార్య, అబద్ధం చెప్తే అది నాకు మేలు చేస్తుందేమో, కానీ మీ కుటుంబానికి మీ వంశానికి కీడు చేస్తుందండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీ వంశ ప్రతిష్టలకు మచ్చ రావడానికి వీల్లేదు. మానవ ధర్మంగా నువ్వు కోర్టులో నిజం చెప్పు, కానీ కాగితం మీద సంతకం పెట్టి భార్య ధర్మాన్ని పూర్తి చెయ్యి.
ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఈసారికి వాయిదా తీసుకుంటాను. వచ్చే వాయిదాకైనా మీ శ్రీమతి చేత అబద్ధం చెప్పించకపోతే ఆమెను రక్షించడం చాలా కష్టం. బాబు, మీరు చంద్రరాడు గారు కదా? అవును. మీరు? నేను మీకు తెలియదులేండి, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ గ్రామంలో మీరు తీర్పు చెప్తున్నప్పుడు నేను కళ్ళారా చూశాను. అయినా ఇలాంటి చోటుకి మీలాంటి వాళ్ళు రాకూడదే. వచ్చారంటే ఏదో పెద్ద సమస్య ఉందన్నమాట. వాళ్ళు ఆవిడ మర్డర్ చేసిందండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? రిమాండ్ లో ఉన్నారు. చంద్రాయుడు తిరిగి వస్తాడంటారా? వాడింకెక్కడ వస్తాడు? ఒకవేళ వచ్చినా వాళ్ళ అమ్మ కొరివి పెట్టడానికి రావాలి. ఊరి సమస్యలను తీర్చే మీకే ఇలాంటి సమస్య వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీరేం భయపడకండి, మీ భార్యను జామీను మీద బయటకు తీసుకొచ్చే పూచీ నాది. ఈ ఊరికే నీతి చెప్పే కుటుంబాన్ని ఈదికి లాగుతారంటరా? మంచి నీళ్లు లేక ఈ ఊరు ఆడోళ్ళు నెత్తిన బింది పెట్టుకుని 10 మైళ్ళు నడిచేస్తా ఉంటే అది చూసి తట్టుకోలేక మహానుభావుడు పెద్దరాయుడు గారు తన సొంత భూమిలో చెరువు తవ్విచ్చి ఈ ఊరికే దానం చేశారయ్యా. పట్టంట ఆయన కడుపును పుట్టిన చిన్నరాయుడు వరే 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 చెరువులో ఇసం కలుపుతారంటయ్యా. గుడి కట్టి గుళ్ళో పెట్టి దేవుళ్ళలా కొల్చుకోవాల్సిన మనిషిని తప్పుడు మనిషిలా చూచిస్తారా? అసలు నీకు మనసెట్ట వచ్చిందయ్యా? ఊరంతా నోరు మూసుకొని ఊరుకుంటే నువ్వేంట్రా గాడిదల వాంట్ర పెడుతున్నావు? గాడిద విలువ తెలిసినవాడు కాబట్టి వాంట్ర పెడుతున్నాను. ఉప్పు తిన్న మనిషిని కాబట్టి విశ్వాసం చూపిస్తానమ్మా. కన్న కొడుకే విషం తాగమని కుండ అక్కడ పెట్టించి వెళితే నువ్వేంట్రా? నేను కొడుకుని కాదమ్మా, ఆయన శ్రీరామచంద్రుడైతే నేను హనుమంతుణ్ణి. ఏంటయ్యా ఏంటి అట ఎర్రి సొప్పులు చూస్తున్నారు? పాతికేళ్లుగా మీ మురిగొడ్డలు ఉతికి 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 నా చేతులు పాపం పాపం చేసుకున్నాయ్యా. అసలు మీ గొడ్డలు కాదు మురికే, మీ మనసులు మురికిన సంగతి నాకు ఇవాళ తెలిసింది. అందుకే ఇన్నేళ్ళు నేను చేసిన పాపానికి ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా. మీరందరూ మురుగుడ్డలు కట్టుకుని కుళ్ళు కంపు కొట్టుకుంటూ సావన్నంతే. ఈ రోజు నుంచి ఈ ఊరాళ్ళ గొడ్డలు ఉతకను గాక ఉతకను అని ఈ దేవత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీ పాపం నాకు అంటుకుంటుంది కాబట్టి మీ అందరికి దండం పెట్టి చెప్తానండి. ఆ కుటుంబానికి అన్యాయం చేసుకోకండి, ఈ ఊరికి కలిసి రాదండి, నాశనం అయిపోతారండి. ఆమెను విషపు నీళ్ళు తాగమని చెప్పండి.
మీరు చెప్పకపోతే నేనే విషపు నీళ్ళు తాగిస్తా. చంద్రాయుడు గారు, ఏమిటి ఇదంతా? సూర్యాస్తమయ లోపల నన్ను రాకుండా చేసి నా తల్లిని చంపాలని చూశాడు ఈ నీచుడు. ఆ ముసలావిడ చచ్చిపోతే నాకేమిటి లాభం? ఏదో రకంగా సానుభూతి పొందాలని చూస్తున్నాడు. పొద్దుటి నుంచి మేమంతా ఇక్కడే ఉన్నాగా, ఊరుకో. నీ కళ్ళు పుచ్చిపోయినయా, నీ మెదడు పుచ్చిపోయిందా? రక్తంతో తడిచొచ్చిన నా బిడ్డను చూస్తుందా? మీకింకా జరిగిందేమిటో అర్థం కావట్లేదా? విషం తాగి చావటానికి సిద్ధపడ్డ పెద్దరాయుడు భార్యగా నేను చెప్తున్నాను. చేపల చెరువు విషయంలో చిన్నరాయుడు నిర్దోషి. అంతా అయినోళ్ళ ఇప్పుడు పహిన్వాన్ లాంటి పట్ట రౌడీని పెట్టాను, పగల్తీస్తారన్నావు? ఏది, వాడు పల్లెటూళ్ళలో పుట్టి ఫారెన్ దెబ్బలు కొడతాడు నాకేం తెలుసు. టైం బాగుంది కాబట్టి మన ప్లాన్ బయటపడలేదు. కానీ వాడు బయటపడ్డాడు. అన్నా అన్నా, పూలు కొబ్బరిగా పొడి వచ్చా, ఎవరి చెవులో పెడదానే, ఎవరి బుర్ర మీద కొడదానే. అది కాదన్నా, ఊళ్ళో బట్టలు వస్తున్నాయని నువ్వు శబ్దం చేసావు కదా, అందుకని నీ పదవి నాకు రావాలని దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నా. గురువు గారు కదా, ముందు నీ ఆశీర్వాదం తీసుకుందా వచ్చా. నేను వదిలేసింది పెద్ద మంత్రి పదవి, దాన్ని నువ్వు తీసుకుంటావు. అసలు ఈ శాంతాల పేజును చూసి ఈ ఊళ్ళో ఎవడన్నా ఒక గుడ్డ మొక్క వేస్తాడంట్రా. అనాదరచ్చక, ఉచ్చే ఉచ్చే ఉచ్చే. అమ్మో, ఈ అడుక్కు తినేవాడు అనాదరచ్చకుడు. నీకేయటానికి ఆయన ఒంటి మీద గొడ్లు ఉన్నారు కదా. అప్పటి నుంచి చెప్పలేదు. పందికొక్కు చచ్చిన వాసన వస్తా ఉంటే ఏంట అనుకున్నా. ఇదే బాబు ఎస్యం. అయినా ఇది నువ్వు విప్పేయాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి కదా. అయ్యో అన్నా, ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టను గోసి వేయించుకుంటాను, బోని బేరం ప్యాసింజర్ పోతే దొరకడు. ఇదిగో ఆయన గారు చెప్పింది ఎల్లా, ఆరి ఐదో ఏట చుట్టాడంట మొలక గోచి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మన ఊరు చెరులో ఉతికామనుకో, చెరులో చేపలే కాదురా, బర్రెలు గొర్రెలు, ఊళ్ళో జనం కూడా తెస్తారు. అంత పెద్ద దెబ్బ వస్తుంది అన్న. ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ జబ్బు అంటారు చూడు, ఎయిడ్స్ ఎయిడ్స్ అది కూడా వచ్చేస్తాయి. ఆ జబ్బు వచ్చినట్టు పేసి ఎలాగుంటదన్నా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నా, నీకే అర్థమైపోద్ది. నీది పెద్ద దివ్య భారతి ఫేస్ కదా మరి. పట్టకన్నా మొదటి రోజు కదన్నా దీవించన్నా. ఆ పళ్ళి అక్కడ పెట్టు. ఇదేంటన్నా దీవిన తర్వాత అయ్యో, నేనేం చెప్పేది బాబు, ఈ పిల్ల పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. అవ్వా, పిల్లేమో తీర్పులు చెప్పే రాయుడు గారుదా, పిల్లేమో పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా? దుర్గమ్మ, పెద్దరికంతా నువ్వు నిజం చెప్పిస్తావా? పెద్దలందరం కలిసి నాలుగు వడ్డించి చెప్పించమంటావా? చెప్పకపోతే నీ జుట్టు పట్టుకుని పంచాయతీకి ఇచ్చి మరీ నిజం చెప్పిస్తావు. నిన్ను జాలి తలిచి వదిలేస్తే ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లలందరూ నీలాగే చెడిపోతారు. చెప్పు, నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పవే. రంగా, ఎన్నో తరాలుగా ఈ గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాన్ దేహి అన్న వాళ్ళకి అన్నం దొరికింది, ధర్మం దేహి అన్న వాళ్ళకి న్యాయం జరిగింది. అలాంటి గుమ్మం ముందు నిలబడ్డావు నువ్వు, నిజం చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? రాయుడింటి మగాళ్ళు పరాయాడదాని ముఖమైనా చూడదని చెప్పుకునేవాళ్ళు. అలాంటిది రాయుడింటి ఆడపిల్లే ఎవడికో పొంగుపరిచిందని ఊరంతా చెప్పుకునేలా చేశావు కదే.
ఈ విషయం చిన్నరాయుడికి తెలిస్తే తట్టుకోగలడా? అమ్మా, పెద్దావిడ అంత ఇదిగా అడుగుతా ఉంటే అట్ట ఉలక్కుండా పలక్కుండా నుంచుంటావేంటమ్మా? చెప్పు తల్లి. ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావు బాబు? రాయుడయ్యా, గంగా కడుపుతో ఉందయ్యా. ఊళ్ళో ఎవరు తప్పు చేసినా తీర్పు మీరే చెప్తారు. అలాంటిది ఈ రోజు తప్పు మీట్లోనే జరిగింది. మీరేం తీర్పు చెప్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం. గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే. పెద్దోళ్ళలో జరిగే తప్పుడు నాలుగు గోళ్ళ దాటి బయటికి రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అందమైన అబద్ధంతో కప్పిపుచ్చుతారు. పెళ్ళాం పక్కన ఉండగానే మరదలు చేపట్టుకుని ఆటలాడాడు. ఇప్పుడు పెళ్ళాం కూడా చేరికెళ్ళింది. ఇక వాళ్ళకి అడ్డే ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల కడుపులో బిడ్డకు తండ్రి నేనేనని నువ్వు సిగ్గు లేకుండా చెప్పినంత మాత్రానా మేం నోరు మూసుకుని వెళ్ళిపోతామనుకున్నావా? నువ్వు రచ్చబండ దగ్గరికి రావాల్సిందే, నీ తప్పు ఒప్పుకోవాల్సిందే. తప్పని చెప్పే హక్కు నీకు లేదు పశుపతి. ఆనాడు నా అక్క బ్రతుకుండగా ఈ టక్కులాడిని పక్క మీదకి ఎందుకు తెచ్చుకున్నావంటే అది నా సొంత విషయం అని చెప్పావు. ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. ఇది నా సొంత విషయం, నా కుటుంబ విషయం. దయచేసి అందరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. రాగంగా ఆగు. ఇది నా సొంత విషయం అని చెప్పి వాళ్ళ నోళ్లు ముయించవచ్చు, కానీ నీ సొంత మనిషికి ఈ సమాధానం చాలదు. దీన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటానికి ఒకరిని నరికి జైలుకి వెళ్ళిందే గౌరీ. అది నా నిజమైన బిడ్డ. అది కాపాడిన గౌరవాన్ని వీధిపాలు చేసిన నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తల్లిది కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలవద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాయుడు బాబు, రాయుడు బాబు, జైల్లో ఉన్న గౌరమ్మ ఊరేసుకోబోయిందంటయా, ఆసుపత్రిలో చేర్చారంట. ఎంత పిచ్చి పని చేసావమ్మా! 14 జనం నీ భర్త నమ్ముతూ ఉంటే 3 వేయించుకున్న నువ్వు అనుమానించి ఆత్మహత్య చేసుకోబోయావా? నాది అనుమానం కాదండి. 9 మోసిన తల్లి ఇంట్లోంచి బయటకు పొమ్మందంటే ఆయన తప్పు చేశాడనే అర్థం. మా అమ్మ నాన్న నా పేరు గౌరీ, నా చెల్లెల పేరు గంగా అని పెడితే ఏదో అనుకున్నారు. నిజంగా అదే నాకు సవితవుతుందని అనుకోలేదు. తాళి కట్టిన పెళ్ళానికి మొహం చూపించలేకపోతున్నాడంటే ఆయన తప్పు చేశాడు. ఎంగిలి విస్తర కింద తాళ్లి బొట్టు పెట్టానని ఎంగిలి మనిషిని అనుకున్నావు గౌరీ? పెదవి విప్పడం కంటే ఒక్కొక్కప్పుడు మౌనమే గొప్ప సమాధానం చెప్తుంది. తెలివిగా తప్పించుకోవద్దు. నీకే పాపం తెలియకపోతే అందరి ముందు గంగ కడుపుల బిడ్డకు నువ్వే తండ్రివని ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోకపోతే గంగ బతుకు నడి రోడ్డు మీద కుక్కల చింపిన బిస్త్రై ఉండేది. 10 మాటలన్నారు. ఆ సమయంలో నిందన మీద వేసుకోపోతే గంగ అవమానంతో చచ్చిపోతుందని నిజం తెలిసినా నోరు మూసుకున్నాను. నిజం తెలుసా? తప్పు చేసిన మనిషిని రచ్చబండి కిడిచి తీర్పు చెప్పగలిగిన మీరు నింద వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడిని జుట్టు పట్టుకు లాక్కరావచ్చుగా. అది సాధ్యం కాదు గనుక. ఎందుకు సాధ్యం కాదు? అతను చచ్చిపోయాడు గనుక అతన్ని నువ్వే చంపావు గనుక. అవును గౌరీ, నువ్వు చంపిన ప్రకాశ్రావే గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ప్రకాశ్రావు చనిపోయినప్పుడు అతని దహన సంస్కారాలకు వెళ్ళాను. అప్పుడే నాకు నిజం తెలిసింది. కాలేజీలోనే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట, ఏం చెయ్యాలి? చచ్చిపోయిన వాడు గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని చెప్తే జనం నమ్ముతారా? లేదు, అమ్మ కూడా నమ్మలేదు. నిజం చెప్పబోతే నా మోహన్న తలుపేసింది. నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి? ఏ చెల్లెలు నేను తప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించావో ఆ చెల్లెలు పసుపు కుంకాలు నువ్వే చెరిపేశావని చెప్పాలి. అందుకే నీ దగ్గరకు రాలేకపోయాను.
నువ్వు కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టడంతో గంగ కథకు ముగింపు రాదు గౌరీ. నిజం నువ్వు నమ్మావు, ఊరు నమ్మాలి. అక్కర్లేదు, నా చెల్లెల్ని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఇక లోక ఏమనుకున్నా పర్వాలేదు. మహాప్రభో, మీ గురించి ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి తిరిగిన ఊరే తిరగలేక చస్తున్నా. ఏమైందండి? కొంప మునిగిందండి. గౌరీ కత్తితో నొక్కడం వల్ల ప్రకాశం చనిపోలేదట. ఎవరో గొంతు నిలిమి ఊపిరాడకుండా చేయడం వల్ల చనిపోయట. కొంప మునిగిపోయిందంటారేంటండి? ఈ రిపోర్ట్ చూపించి గౌరీని విడుదల చేయించట్టుగా. గవర్నమెంట్ డాక్టర్ని పశుపతి కొనేశాట. అతను రిపోర్టు మార్చి గౌరీ నరకడం వల్లే చనిపోయాడని వస్తున్నాడు. ఆ రిపోర్టు రేపు కోర్టులో పెడితే గౌరీ కురుతాడే. ఆ డాక్టర్ కాడెళ్ళి అక్కడ పాపరావు, మీ దగ్గర డబ్బు తీసుకుని రిపోర్ట్ మార్చుతున్నా. ఈ విషయం చంద్రయ్య గారికి తెలిస్తే. అమ్మ, ప్రాణం మీదకొస్తే మా ప్రాణాలు కాపాడమని జనం నీకు పెట్టాలి డాక్టర్ నమస్కారం. నాకు చేతులు జోడించడం దేనికి? గౌరీ కత్తితో నరకబట్టే ప్రకాశ్రావు చచ్చిపోయాడా? లేదు. మరి రిపోర్ట్ ఎందుకు మార్చి రాశావు? గౌరీ ప్రాణం పోతే నీకు డబ్బొస్తుంది, గౌరీ చచ్చిపోతే నేనేమవుతానో తెలుసా? తీర్పులు చెప్పే చినరాయుడిని మర్చిపోతాను, అభయం ఇచ్చే చేతులతో హత్యలు చేస్తాను. ఇన్నాళ్ళు గౌరీ హత్య చేసిందని నమ్మి విషం మింగినట్టుగా నిజాన్ని మింగి ఊరుకున్నాను రా. అది అబద్ధం అని తెలిసాక తప్పు చేసిన వాళ్ళను. బుద్ధి తక్కువైంది చంద్రాయుడు గారు, నిజం రిపోర్ట్ ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేస్తాను. మీ భార్య వెంటనే విడుదలైపోతుంది. చెప్పవే, నా తమ్ముడు చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఆ రోజు డాక్టర్ కి పెళ్లి చేస్తున్నారని చిన్నరాయుడు మావయ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే నరికి చంపేవాడు. ఏమిటండి అన్యాయం? ఆ పిల్లని మా అబ్బాయికి ఇస్తా అన్నారు కదా. నోరు మూసుకొని వెళ్ళండి. ఆ రోజు చిన్నరాయుడు ఎక్కడ చావకొడతాడోనని భయంతో ఒప్పుకున్నాం. ఇప్పుడు దీని పెళ్లి నా తమ్ముడితో నిశ్చయం చేసుకున్నాం. మర్యాదగా వెళ్ళండి. అక్క, పెళ్లి ఒప్పుకోకపోతే లంచం ఇచ్చి డాక్టర్ చేత రిపోర్ట్ మార్పించినందుకు చిన్నరాయుడు నన్ను చంపేస్తాడు. నిన్ను చంపి నీ శవానికైనా తాడగడతాడే నా తమ్ముడు. దాన్ని కొడుతూనే కూర్చుంటే ఆ చిన్నరాయుడు డాక్టర్ దగ్గర నుంచి ఇటే వస్తాడు. వాడు వచ్చే లోపు నీ తమ్ముడు దాని మెడలో తాళి కడితేనే బతుకుతాడు. చిన్నరాయుడు గారు, నాతో పెళ్లి రద్దు చేసి మీ మేనవాళ్ళకి బలవంతంగా పాపారావుతో పెళ్లి జరిపించబోతున్నారు. ఒప్పుకోకపోతే తాగొడుతున్నారు సార్. బిడ్డ అడ్డం జరిగిందమ్మా. ఈ అమ్మాయి బతకటం కష్టం, వెంటనే పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళండి. అమ్మా గంగా, బాధపడకత్తయ్యా, తప్పు చేసింది నాకు బ్రతికే హక్కు లేదు. అందుకే భగవంతుడు నన్ను తీసుకుపోతున్నాడు. అత్తయ్యా, నేను చచ్చిపోయేలోపు నీకొక్క నిజం చెప్పాలత్తయ్యా. Thank you.
పెళ్ళయిన పెరిగింది. నిప్పులాంటి నా బిడ్డని ఊరందరూ ఆడిపోసుకున్నారు కదే. ప్రకాష్ చనిపోగానే నేను ఆత్మహత్య చేసుకోపోతే బాగా ఆపి చచ్చిపోతే తన మీద ఒట్టన్నాడు. నేను చచ్చిపోయాక అక్క నన్ను క్షమించకపోతే నా ఆత్మ శాంతించదు. వెంటనే అక్కను పిలిపించు. అంతా తెలిసింది. నా ఆవేశం నీ ఐదో తనాన్ని పోగొట్టిందని తెలిసిందమ్మా. ఆగు, ఎవరి అనుమతితో లోపలికొచ్చావు చిన్నరాయుడు? ఒకనాడు నా అక్క మొగుడివై బతికిపోయావు, ఈనాటి వరకు నా మేనగోడలు తండ్రివై ఊపిరి పోసుకున్నావు. నా మేనగోడలు నెత్తురు చిందాక నువ్వెలా బతుకుతావు? చెప్పు, సీత ఎక్కడుందో చెప్పు, లేకపోతే కోడి మేడ కోసినట్టు కోసేస్తాను. గుళ్ళు పెళ్లి చేసుకోవడానికి సీతను పాపలో తీసుకువెళ్ళాడు. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానక్క, పాప నిరపరాధి. నా మాట నమ్మక్క, నా మాట. కాపాడాను, సంతోషపడకు. దీన్ని మా బావకు అప్పగిస్తేనే అక్కడ బంధించబడ్డ నీ పెళ్ళం నీకు దక్కుతుంది. అదే నిజమైతే మిమ్మల్ని
ఇన్నాళ్ళు బావులు తవ్వడానికి బాంబులు పెట్టాం, ఈ రోజు చావుల కోసం బాంబులు పెడుతున్నాం. రే జాగ్రత్తగా పెట్టండిరా. ఆగో, పెళ్ళాం కోసం మీరొస్తారని నాకు తెలుస్తుంది రాయుడు గారు. లేకపోతే బాంబులు పేలి మీ భార్య చచ్చిపోతుంది కదా. నా కూతుర్ని పంపించి నీ భార్యను తీసుకెళ్ళు. వాడు బతికుంటే మన కుటుంబం బాగుపడదే. రే వాణ్ణి లోపలికి రానివ్వకుండా బాంబులు అంటించి వేయండి. Come on.
సార్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నన్ను బ్రతికించండి సార్. మీ మీద చూపించిన విశ్వాసానికైనా నన్ను బ్రతికించండి సార్. నువ్వు విశ్వాసఘాతకుడివిరా. నిన్ను చదివించి పెద్ద చేసిన చిన్నరాయుడికే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడివి. రేపు నాకు మాత్రం అన్యాయం చేయవని నమ్మకం ఏమిట్రా? నువ్వు సాక్ష్యం చెబితే చిన్నరాయుడు పరువు ఈ ఊళ్ళోనే పోతుందిరా. నువ్వు చస్తే చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలోనూ పోతుంది. ఏంట్రా చూస్తున్నావు? వాడి పీక నొక్కే. చెరువులో విషం కలిపింది నేనే, ప్రకాశరావు గంగా ప్రేమించుకునేటట్టు చేసింది నేనే, నన్ను నేను కాపాడుకోవడానికి కన్న కూతురును కూడా చంపాలని చూసిన వాణ్ణి నేనే, ప్రకాశరావుని చంపింది కూడా గౌరి కాదు నేనే. రాయుడు కుటుంబానికి అల్లునయ్యానని గర్వపడ్డం మానేసి రాయుడు కుటుంబం కంటే గొప్పవాణ్ణి కావాలని నేను చేసిన తప్పుల వల్లే ఇన్ని ఘోరాలు జరిగాయి. నన్ను శిక్షించు చిన్నరాయుడు. ఈరోజు తీర్పు ప్రజలే చెప్తారు. నాతో మాట్లా కూడా వెళ్ళిపోకండి బాబు. మీరైనా తిరిగి చెప్పండి బాబు. బాబు నాకు ఏదైనా శిక్ష వేయండి. ఆగండి బాబు. అలా మాట్లా కూడా వెళ్ళిపోకండి బాబు. బాబు 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 మీకు కాళ్ళు పట్టుకుంటా బాబు. బాబు మీకు కాళ్ళు పట్టుకుంటా బాబు. అమ్మ అమ్మ మీరైనా తిరిగి చెప్పండి అమ్మా. అమ్మా బాబు బాబు మీకు కాళ్ళు పట్టుకుంటా బాబు. బాబు అలా మాట్లాడకుండా వెళ్ళిపోకండి బాబు. బాబు 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 మీకు కాళ్ళు పట్టుకుంటా బాబు. బాబు నా కూతుర్ని నీకు ఇచ్చిన రోజు కాళ్ళు పట్టుకున్నావు, మళ్ళీ ఈ రోజు పట్టుకున్నావు పశుపతి. లే, మీరైనా నాకు శిక్ష విధించండి బావా. చంపడం చిన్నరాయుడు నైజం కాదని ఎప్పుడో చెప్పాను. పశ్చాత్తాపమే నీకు వేసే శిక్ష. కానీ ప్రభుత్వం అక్కడ సిద్ధంగా ఉంది నీకు శిక్ష వేయటానికి.